చాలా సంతోషంగా ఉందండి జగన్ గారు ఈ మంచి నిర్ణయం తీసుకోవటం అది ఇప్పుడుది కాదండి ఇప్పుడు ఈ కళ రెడ్డి గారు ఎక్కడ ముందు పేద ప్రజలకి ఇది కావాలి మనకి అదేమంటారు వైద్యం ఎమ్మటే అందించాలి అనే ఆలోచనతో ఆయన ఆయన ఒక డాక్టర్గా పేద ప్రజల్ని పాదయాత్రలో ఆయన కలిసి ఏ వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం దాన్ని ఎమ్మటే ఆయన అధికారంలోకి ఎక్కిన ఒకటిన్నర సంవత్సరంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని వన్ నాట్ ఎయిట్లని జనాలకు అందించాడు అప్పుడు రాజశేఖర్ గెడ్డి రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని వన్ నాట్ ఎయిట్లని అంబులెన్స్లు ఎమ్మటే ఫోన్ చేసిన అరగంటలలోపు లేకపోతే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ అండి లోపు మనకి ఏదైనా ఇబ్బంది యాక్సిడెంట్ అవ్వని ఇంట్లో ఇబ్బంది లేవు అతను ఏదైనా మెడికల్గా ఏదైనా బాధలు పడిన ఇంట్లో టక్కునే ఇంటి దగ్గరికి వచ్చేది అలాంటి సేవలు అందించారు తర్వాత వచ్చిన గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా దాన్ని పూర్తిగా కొనసాగించలేకపోయింది మరి అది ఎందు చేతనో అర్థం కల అదే గవర్నమెంట్లో అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అలా జరిగింది తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అదే గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలో కూడా చేయలేకపోయారు ఎందుకంటే ఆ చిత్తశుద్ధి అనేది రాజశేఖర రెడ్డి గారిలో ఉంది చేయాలి పేద ప్రజలకి అనేది అలాంటి వ్యక్తి నుంచి నెక్స్ట్ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేయలేకపోయారు అది ఎందువల్ల ఏంటో మనకు తెలియదు ఆ రోజుల్లో అదే గవర్నమెంట్లో ఫండ్లు ఉన్నాయన్నారు డబ్బులు ఉన్నాయన్నారు అన్ని ఉన్నాయన్నారు రాజశేఖర రెడ్డి గారు చేసిన పని ఈయనెందు చేయలేపారు అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు వస్తుందని ఉద్దేశంతో మంచి గుర్తింపు వస్తుందని ఉద్దేశంతో ఆయన చేయలేకపోయి ఉండొచ్చు ఇంకో వేరే కారణాలు అయి ఉండొచ్చు ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ గవర్నమెంట్ పడేసి రాష్ట్రం విడిపోయినాక చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన తర్వాత కూడా దానికి అవలంబించలేకపోయారు కొనసాగించలేకపోయారు అది ఎందువల్ల అనేది మీరు మీకు మనందరికీ తెలుసు మీకు అంటే మన ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా ఇప్పుడు వన్ నాట్ ఎయిట్లు మనకు తెలిసి రా మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మొత్తం ప్రతి ఊర్లో ఎక్కడ మీటింగ్ చెప్పినా అంబులెన్స్లు వస్తూ ఉండేవి మరి ఆయన లేవు అని చెప్తుంటే ఇవి వస్తూ ఉండేవి మరి ప్రైవేట్ అంబులెన్స్ గవర్నమెంట్ అంబులెన్స్ కూడా కదా అలాంటిది తుప్పు పట్టిపోయి వాళ్ళ జీతాలు లేక డీజిల్ లేక లోపల చేసే స్టాఫ్కి వాళ్ళకి జీతాలు లేక ఎలాంటి నరకేతను అనుభవించారంటే అలాంటి నరకేతను అనుభవించారు ఇవాళకే మనకు తెలుసండి ఎక్కడైనా ఫోన్ చేయగల అంబులెన్స్ ఎప్పుడైనా వచ్చిందండి మనకి చెప్పండి మీరు చంద్రబాబు నాయుడు అతనికి చంద్రబాబు నాయుడు గారికి పేద ప్రజలకి చేయాలనే ఉద్దేశం ఏ రోజు లేదండి అతను ఏంటంటే వాళ్ళ ఓళ్ళ వరకు వాళ్ళ కోటరీ ఉంటుందండి చుట్టూ ఆ కోటరీకి ఏదో ఆయన చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే కానీ అని అంతెందుకని ఆరోగ్యశ్రీకి పేద ప్రజలకి వెళ్తే హాస్పిటల్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలండి అలాంటిది ఎవరు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది ఆరోగ్యశ్రీ అలాంటిది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అనేది పేరు మార్చి చేశారు అప్పుడు చేసిన దానికి కూడా ఆయన ఎవరికైనా హాస్పిటల్స్కైనా డబ్బులు ఏమన్నా ఫుల్ బ్లెడ్జిడ్గా పే కనుక్కోండి ఎవరికి పే చేయాలి నిన్న ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ అనుకుంటా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పాత బకాయిలు అన్నీ దీనికి ఆరోగ్యశ్రీకి సంబంధించినవి మొత్తం అనాభ సహా గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పే చేశారండి ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రతి ఎంప్లాయీ కానీ డ్రైవర్ కానీ ఏదైనా ఇబ్బంది అండి మాకు బండా ఇబ్బంది అంటే అట వదిలేసేవాళ్ళు అండి ఆ తుప్పటిపైన పట్టి పట్టిపోయినా అటు వదిలేసారు రోడ్డు మీద పాపం వాళ్ళు కూడా వెక్స్ అయిపోయే స్టాఫ్ పని చేయలేక దేనావస్ ఉండి మేము ఉద్యోగాలు మానేస్తామండి మహాప్రభావానికి మొన్న నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వాళ్ళు ఆయన డిగ్రీలు మరొబెట్టుకున్నారు ఏమండి మాకు జీతాలు లేవండి అవి లేవండి లేవండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవర్లకి మినిమం పద్దెనిమిది వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు జీతాలు పెంచారండి ఇవాళ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్లకి అదేవిధంగా లోపల పనిచేసే స్టాఫ్కి వాళ్ళకి ఇరవై ఐదు వేల నుంచి మినిమం ముప్పై ఐదు వేల దాకా అండి ఇవాళ అనౌన్స్ చేశారు ఇవాళ ఈ కార్యక్రమం అయిపోగానే అంబులెన్స్లు ఇక్కడ అయితే ఊపి ప్రారంభించి ఇక్కడ ప్రెస్ మిస్ట్లో పెట్టి ఆయన చెప్పండి ఇలాంటి బ్లడ్ అదే మీకు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారిది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా ఈయన నిలబెట్టగలిగి అదేనండి అనేది ఎవరైనా ఒక తండ్రిని చూసి మనం ఇంట్లో మనం ఒకటి అనుకుంటాం అరే మా నాన్నలాగా నేను చేయగలరా మా నాన్నలాగా ఏ కొడు అదే అనుకుంటారు ఆయన మించిపోయి చేస్తున్నారు ఎందుకంటే ఆయన ఆలోచనలు ఆయన బ్లడ్ కానీ ఆయన జీన్స్ కానీ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చినాయి పేద ప్రజలకు ఏదో చేయాలని చంద్రబాబు నాయుడు గారికి ఏముందండి ఇంత ముందు వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలాంటివన్నీ చేస్తుంటే వాళ్ళు కూడా పది మంది చేయాలి వాళ్ళు ఏంటి ఏదో లేని సోమతం నుంచి అన్నమ్మత మామగారిని పాడేసుకొని ఈ స్టేజ్కి ఎక్కాడు ఆ పార్టీ ఈ పార్టీ లాక్కొని ఆయన సొంతంగా స్థాపించిన పార్టీ కాదు ఇంకోటి కాదు అలాంటి పార్టీ నుంచి ఆయన వచ్చేసి ఏదో నేను చేస్తున్నా నేను చేస్తున్నా అని చెప్పేసి అంతే చూడండి నువ్వు మీరు కరెక్ట్ అనుకోండి ఈసారి కూడా గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళకి మీకు రాజశేఖర రెడ్డి గారు కరెక్ట్గా పరిపాలించారు రెండోసారి కూడా మెదడా డీచి నిలబెట్టారు ఆయన అది మరి ఈయన చేయలేదేమండి ఈయనకి చంద్రబాబు నాయుడు గారికి ఈయన సొంతంగా మొన్న గెలిచాడు కదా మరి ఇంత ముందు అంటే రామారావు గారిని పట్టుకొని ఆలబట్టుగా గెలిచాడనే మాట ఉంది ఇప్పుడు మన సొంతంగా గెలిచాడుగా మరి రెండోసారి గెలవాలిగా ఇరవై మూడు సీట్లు రావడం ఏంటండి అది కూడా ఆలోచించండి మీరు ప్రజలు కూడా ఒకసారి ఒకసారి ఆలోచించి బాబు మనం చంద్రబాబు నాయుడు గారు నీ జాతి పొరుడా నీతి ఏంటి ఏంటని మీరు ఒక్కసారి మనసాక్షిని ప్రశ్నించుకోండి ఇలాంటి వ్యవస్థలో అలాంటి వ్యక్తి అనేది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఉంటే మనకి పేద ప్రజలకు అనేది ఎలాంటి సదుపాయాలు అందవండి దయించి మీరు మీరు ప్రతి ఒక్కళ్ళు గమనించి కొద్దిగా తెలుగుదేశం వాళ్ళని దూరంగా పెట్టి జగన్ గారి ప్రభుత్వానికి వంద పర్సెంట్ సహకరించి ఆయనకి ఇంకా మనం సహకరిస్తూ ఉంటే ఆయన ఇంకా ఎన్నో మంచి పనులు మన లాంటి కోసం కొత్త కొత్త ఆలోచనలు అండి ఇలా ఇప్పుడు ఆయన ఏదో ఆయన హైటెక్ ముఖ్యమంత్రి అని చెప్పుకోండి ఏం హైటెక్ ముఖ్యమంత్రి అండి ఇలాంటి టెక్నాలజీ ఎప్పుడైనా మీరు చూసారండి ప్రతి ఎక్విప్మెంట్ ఇప్పుడు దాంట్లో పెట్టారండి ఇప్పుడు వన్ నాట్ ఫోర్ వచ్చేసి మెడికల్ సర్వీసెస్ అండి అది ఏది బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ చిన్న చిన్న ఏ వస్తే వాటికి కూడా మెడిసిన్స్ కూడా ఆయన ఇస్తున్నారు ఇప్పుడు వన్ నాట్ ఫోర్త్ దాంట్లో వన్ నాట్ ఎయిట్ వచ్చి ఎమర్జెన్సీ సర్వీసెస్ అంటే ఎవరికైనా ఒంట్లో బాగా పోతే సడన్గా హాస్పిటల్ తీసుకెళ్ళడం యాక్సిడెంటల్ కేసు కానీ రోడ్ మీద అలాంటి వాటికి వన్ నాట్ ఎయిట్ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమం అది ఒక్క జగన్ గారి వల్ల సాధ్యమైందండి ఈ కార్యక్రమం చేపట్టిన ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఏమైనా ఇంకా బతుకుతారు అని ఇప్పుడు బతకాలండి ఇప్పుడు ఆయన జగన్ గారు చెప్పేది అదే బతుకుతారు అనేది అప్పుడు కాన్సెప్ట్ ఇప్పుడు బతకాలి ఇప్పుడు ఆయన కావాల్సింది నా ప్రజలు నా కోసం బతకాలనే కాన్సెప్ట్తో ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయనకు ఒక లాంటి ఆలోచనండి ప్రజలు కావాలి నాకు నాకు ఆస్తులు అయ్యి కాదని ప్రజలు కావాలి ప్రజలతో నేను మెమైకమే ఉండాలి ఆయన మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారండి ఎలాంటి వ్యక్తులు కలిశాడు ఎలాంటి వాళ్ళని చూశాడు అందరూ చూశాడు కదండి రాష్ట్రం మొత్తం తిరిగారు ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి అసలు ఎలాంటి వ్యక్తిని చూశాడు అలాంటి బాధల్ని తెలుసుకున్నాడండి తెలుసుకొని ఆహా నేను ప్రజలకు చేయాలి నాకన్నా ఆయన బతికిన దానికి మన దగ్గరకు వచ్చి మనల్ని కలిసి ఏయా మీ బాధలు ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చి కనుకోసం పని లేదు కదండి ఆయన కానీ వేల కోట్లోనే ఆస్తులోనే అందరూ అంటున్నారు అలాంటి వ్యక్తులు రెండు మీదకి వచ్చి ఎందుకండి పాదయాత్రలు చేసి అయ్యేసి అక్కడ కూర్చోవడాల్సిగా అది చేసి కూడా పాదయాత్ర చేసి గెలిచి కూడా ఇవ్వాలా చేయాలి అని కొత్త క్రొత్త నిశ్చయంతో ఉన్నాడు చూసానని చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేశారండి ఎక్కంగా ఏం చేశాడండి అవన్నీ మర్చిపోయాయి కాడబడితే పడితే మాకేంటండి బాధ ముందు మేము మా ఇంట్లో వాళ్ళు శుభ్రంగా ఉంటే చాలు మిగతా మా పార్టీ వాళ్ళు ఉంటే చాలు మిగతా వాళ్ళద్దు ఇవాళ పార్టీలు లేవండి ఏమో లేవండి ఒక ఫోన్ కాల్ చేస్తే వన్ నాట్ ఎయిట్ వస్తాయి వన్ నాట్ ఫోర్ వస్తుంది అని మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా చేసేది ప్రతి వ్యక్తి బతకాలి మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా పదిహేను నిమిషాల్లో వస్తుందండి మీ దగ్గరికి అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు వాళ్ళు జగన్ గారు పదిహేను నిమిషాలే ఇంకొక పదిహేను నిమిషాలు ఏమన్నా ట్రాఫిక్లో జామ్ లేట్ అయితే తప్ప ఇంకో పదిహేను నిమిషాలు ఆరు గంటలో మీ దగ్గరకు వస్తుంది వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇలాంటి ఆలోచన గల వ్యక్తి ఇలాంటి టెక్నాలజీ గల వ్యక్తి కరోనా అని అందరు అన్నారు ఏమన్నారు ఏమండి కరోనా అబ్బో ఇది అమ్మో పెద్ద భూతం దెయ్యం దాంతోపాటు సహ ఉండాలి అయ్యానండి ఈయన జగన్ గారు చెప్పిన మాటలు సహజీవనం చేయాలని నవ్వారు ప్రతి ఒళ్ళు చేసేది వాళ్ళు మోడీ గారు కూడా అదే చెప్పారండి తప్పదయ్య అందరికీ కలిసి ఆయన మాట అని ఆలోచతుంది మరి ఈయన టెక్నాలజీ గల వ్యక్తి ఎవరండి ఈయన వాళ్ళు అండి చదువుకొని పది దేశాలు వంద దేశాలు తిరిగిన వ్యక్తి అని జగన్ గారు ఎక్కడెక్కడ ఏమో అన్నీ తెలుస్తాయి కదా లోకజ్ఞానం తెలుసుకోవాలండి ఏదో మనం ఇంట్లో కూర్చొని ఏదో కమిషన్ కోసం ఆపా ఆ దేశాలు ఈ దేశాలు వెళ్ళడం కాదు కదండి ఇప్పుడు ఈయన సంవత్సరం అయింది ఎక్కి సంవత్సరం అవుతుంది పదమూడు నెలలు పద్నాలుగు నెలల్లో అవుతుంది ఎక్కి జగన్ గారు ఏ దేశాలు వెళ్ళొచ్చాడండి ఎక్కడికి వెళ్ళదు కదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారండి దే సంవత్సరంలో వచ్చేసి ఏమైనా నాలుగైదు దేశాలు తిరిగేవాళ్ళు యాత్రలాగా ఆ దేశానికి వెళ్తున్నాను ఆ రాష్ట్రానికి వెళ్తున్నా అక్కడ కొత్త కంపెనీలు తీసుకుంటాము ఈ కంపెనీ ఎక్కడికి వెళ్ళకపోయినా కంపెనీలు వస్తున్నాయి కదండి ఇప్పుడు మనకి అట్లాగే జగన్ గారికి విజన్ ఉంది ఒక వ్యూ ఉంది అలాంటి వ్యూ గల యంగ్స్టర్స్ మనకి అదే అనేది ఇప్పుడు ఎందుకంటే పాత వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే మనకి వాళ్ళ గైడ్ లైన్స్ ఇప్పుడు మనకి చరిత్రలో పుస్తకాలు ఏంటంటే మనం చదివేటప్పుడు ఆ పుస్తకాలు దేనికి ఒక గైడ్ లైన్స్ దాని నుంచి కొత్త 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 కనిపెట్టాలి ఇంత ముందు మన ఫోన్ ఒకటే ఉండేది సెల్ ఫోన్ వచ్చింది వీడియోస్ వచ్చినాయి ఆడియోస్ వచ్చినా అన్ని అన్ని చేతులు అవుతున్నాయిగా టెక్నాలజీ విధంగా పెరుగుతుంది ఒక గైడెన్స్ ఇస్తారు మనకి ఆ గైడెన్స్ బట్టి ఇంకేమి చేయాలి కొత్తగా ఆలోచించాలి ఆ కొత్త ధనం ఆలోచించే వ్యక్తులు జగన్ గారు నెంబర్ వన్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి